రండి. అది సరే గాని అర్చన ఎవరి పేరు చేయమంటారు? అబ్బాయి పేరుని చేయండి. బాబు ఈశ్వర్ గోత్రనామాలు చెప్పిన ఆయన అర్చన చేసేస్తాను. గోత్రనామాలు అనేవి కేవలం మనుషులకే, ఆ దేవుడికి అంతా సమానమే. దయుంచి అర్చన దేవుడి పేరు మీద చేయండి. ఆహా చూసావా అమ్మా, చూసావా ఆ స్వామీజీ దయ వల్ల ఈశ్వర్ ఎంత మారిపోయాడు. అవునవును చాలా మారిపోయాడు. మీరు వెళ్ళి అర్చన సంగతి చూడండి, వెళ్ళండి. సరేనమ్మా. ఓం శివాయ నమః. పొట్టి మోగుడుకో, నీ కూతురునే కదా. ఏంటన్నా గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదా ఏంటి? అయ్యా వాళ్ళెంత రెచ్చగొట్టినా నువ్వేం మాట్లాడుకున్నాయినా? లోపలికి పో, పో లోపలికి. అందరి దగ్గర చెప్పులు తీసుకుని టోకన్లివ్వు. ఏమండి 420 ఇందా మీ లోపలికెళ్ళి తిరిగి వచ్చే వరకు మా చెప్పులకి నీదే బాధ్యత. తీసుకో తీసుకో నాన్న. బయటకు రా అన్నయ్య, రా అన్నయ్య. ఎందుకమ్మా? ఏమన్నయ్య నీకు ఇది అసహ్యంగా లేదు, అవమానంగా లేదు? అడ్డమైన వాడి చెప్పులు తీసి లోపల పెడుతున్నావు, బయటకు రా అన్నయ్య. ఇలా చూడమ్మా, ఇంతవరకు ఇక్కడ ఒకడు ఉండేవాడే, వాడు మనిషే కదా, వాడు ఇదే పనిగా చేశాడు. ఇది నాకు అసహ్యం అనిపించట్లేదమ్మా. ఇప్పుడు సంతోషమేగా, ఇప్పుడు నీకు సంతోషమేగా? ఈ సీన్ ఇక్కడ ఉండి కళ్ళారు చూసి ఆనందించరా? నేను వెళ్తున్నాను. చెప్పులు తీసుకోండి రా. కాళ్ళకు తొడుగు. నువ్వు తొడుగుతావా లేక మీ అమ్మని తొడగమంటావు? తొడగరా. బాబు
తల్లి కావాలంటే పురిటి నొప్పులు భరించాలి కదమ్మా. మీ కొడుకు మంచివాడు కావాలి అంటే ఈ నొప్పిని భరించక తప్పదు. పదమ్మ వెళదాం. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే.